if you can't be right, then I do the same thing I told you that I never would. Hello friends, మీరు థంబ్నైల్లో చూసినట్టుగా ఫోటో ఎడిటింగ్ ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. దీనికి మనకి మెయిన్గా 3 యాప్స్ కావాలి, లైట్ రూమ్, స్నాప్సీడ్ అండ్ స్కెచ్ బుక్. ఫోటో ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఫోటోని లైట్ రూమ్లోకి షేర్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత యాప్లోకి పోయి ఫోటోని ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ ఆల్ ఫోటోస్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లైట్ అని కనిపిస్తుంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కాంట్రాస్ట్ వచ్చేసి 10 పెట్టాలి. నెక్స్ట్ హైలైట్స్ అని కనిపిస్తుంది కదా, అది -20 పెట్టాలి. షాడోస్ అని కనిపిస్తుంది కదా, అది -10 పెట్టాలి. నెక్స్ట్ ఇక్కడ పక్కన కలర్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన తర్వాత పైన మిక్స్ అని కనిపిస్తుంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకొని యెల్లో కలర్లోకి అయితే వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇక్కడ హ్యూ, సాచురేషన్, ల్యూమినెన్స్ ఈ మూడు కనిపిస్తున్నాయి కదా, ఫస్ట్ హ్యూలోకి పోయేసి +70 పెట్టుకోవాలి. నెక్స్ట్ సాచురేషన్ వచ్చేసి +70 పెట్టుకోవాలి. నెక్స్ట్ గ్రీన్ కలర్ సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత హ్యూను వచ్చేసి -10 పెట్టుకోవాలి. సాచురేషన్ వచ్చేసి +100 పెట్టుకోవాలి. నెక్స్ట్ స్కై బ్లూ కలర్ సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత హ్యూ వచ్చేసి -50 పెట్టుకోవాలి. నెక్స్ట్ డన్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. చేసిన తర్వాత ఎఫెక్ట్స్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇక్కడ టెక్స్చర్ అని కనిపిస్తుంది కదా, దాన్ని -20 పెట్టుకోవాలి. నెక్స్ట్ క్లారిటీ అని కనిపిస్తుంది కదా, దాన్ని +20 పెట్టుకోవాలి. నెక్స్ట్ విగ్నిటీ అని కనిపిస్తుంది కదా, దాన్ని -10 పెట్టుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ కలర్లోకి వచ్చేసి మిక్స్లోకి వచ్చేసి ఆరెంజ్ కలర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ల్యూమినెన్స్ అని కనిపిస్తుంది కదా, దాన్ని +30 పెట్టుకోవాలి. ఇక్కడ డన్ మీద క్లిక్ చేసి పైన షేర్ సింబల్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి సేవ్ టు డివైస్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఈ ఫోటో మన గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఫోటోని స్నాప్సీడ్లో అయితే ఎడిట్ చేసుకోవాలి. దానికోసం షేర్ సింబల్ మీద క్లిక్ చేసి స్నాప్సీడ్లోకి అయితే షేర్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ టూల్స్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ట్యూన్ ఇమేజెస్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. బ్రైట్నెస్ వచ్చేసి -10 పెట్టుకోండి. నెక్స్ట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు లాస్ట్ మనం ఫోటోని స్కెచ్ బుక్లో అయితే ఎడిట్ చేయాలి, ఎందుకంటే మన ఫేస్ని స్మూత్ చేయాలి కాబట్టి. ఇక్కడ స్కెచ్ బుక్ అని కనిపిస్తుంది, దాని మీదకైతే షేర్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఫేస్ని స్మూత్ చేసుకోవాలి కాబట్టి పైన పెన్సిల్ సింబల్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత సైజ్ వచ్చేసి 25 పెట్టుకోవాలి. ఫ్లో వచ్చేసి 1 పెట్టుకోవాలి. స్ట్రెంత్ వచ్చేసి 1 పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఫేస్ని స్మూత్ అయితే చేయాలి. ఓకే, ఇలా స్కెచ్ బుక్ యాప్లో ఫేస్ని మొత్తం స్మూత్ చేసిన తర్వాత ఇంకా లాస్ట్ మనం ఫోటోని అయితే సేవ్ చేసుకోవాలి. దానికోసం లాస్ట్లో కనిపిస్తున్న 3 డాట్స్ మీద క్లిక్ చేసి
షేర్ అని కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ సేవ్ టు డివైస్ అని కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఈ ఫోటో మన గ్యాలరీలోకి అయితే డౌన్లోడ్ అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.